నుంచి భువనేశ్వర్ వెళ్తున్న విశాఖ ఎక్స్ప్రెస్ లో ఆయిల్ వాసన ఉన్నట్టుండి కలకలం సృష్టించింది. రైలు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల దాటిన తర్వాత బోగీల్లో ఆయిల్ స్మెల్ రావడంతో ప్రయాణికులు చైన్ లాగి ట్రైన్ నిలిపివేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఖచ్చితంగా ఎక్కడ ఆగిపోయి ఉంది ప్రస్తుతం ట్రైన్? ట్రైన్ లో చెకింగ్ జరుగుతుందా? ఏం తెలిసారు ఇప్పటిదాకా? గుంటూరు జిల్లాకు సంబంధించి విశాఖ ఎక్స్ప్రెస్ కు భారీ ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్తుంది విశాఖ ఎక్స్ప్రెస్. పిడుగురాళ్ల స్టేషన్ దాటి దాదాపు 7 కిలోమీటర్ల దూరం వెళ్ళగానే ఒక్కసారిగా ఆయిల్ స్మెల్ వచ్చింది. దీంతో భోగిల్లో ప్రయాణికులంతా కంగారు పడ్డారు, ట్రైన్ లాగేశారు, వెంటనే ట్రైన్ నిలిపేశారు. అయితే బాగా చీకటి కావడంతో అది ఎక్కడి నుంచి వస్తుంది లేకపోతే ఎవరన్నా పోసారా అనేది అర్థం కాలేదు. వెంటనే పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ కి సమాచారం అందించారు. వెంటనే హుటాహుటినా అధికారులు మళ్ళీ ట్రైన్ పిడుగురాళ్ల స్టేషన్ కి తిరిగి కనుక తెప్పించడం జరిగింది. పూర్తి స్థాయిలో తనిఖీలు కూడా నిర్వహించారు. అయితే మొదట 5 బోగీల్లో ఆ స్మెల్ రావడంతో మొదట 5 బోగీల్లో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తరువాత ఇంజిన్ కి వెళ్లారు. ఆ ఇంజిన్ భాగంలో డీజిల్ పైపు పూర్తిగా కట్ అయిపోయింది. అధికారులు దాన్ని గుర్తించారు. పూర్తి స్థాయిలో ఇప్పుడు పిడుగురాళ్ల స్టేషన్ విశాఖ ఎక్స్ప్రెస్ అయితే నిలిపివేశారు. అదే కనుక ఎవరన్నా ప్రయాణికులు కానీ సిగరెట్ బీడీ తాగుంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు చెబుతున్నారు. లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. మరొక ఇంజిన్ ఇప్పుడే గుంటూరు నుంచి బయలుదేరింది. గుంటూరు నుంచి ఆ ఇంజిన్ పిడుగురాళ్ళ చేరుకున్న తర్వాత ఆ ఇంజిన్ మళ్ళీ ట్రైన్ ని కంటిన్యూ చేస్తామని అధికారులు చెబుతున్నారు. పరితోష్. రైట్, థ్యాంక్ యూ అశోక్.